राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी देश प्रधानी नरेंद्र मोदी पीसीसी चीफ डाक्टर साके सलजनाथ आग्रह व्यक्त मेरे अनपुर नगर में आये विलेकर् करोना कष्टकाल एन कदे एन कर्वहण तरवा पद रेट करोना केस नमोद राष्ट्र सीएम जगनमोहन रेड्डी प्रभुत्म भूकटपू ఆక్సిజన్ లేక రాష్ట్రంలో వందలాది మందిగా చనిపోతుంటే సీఎం జగన్ మోహన్ రెడ్డికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. కష్టకాలంలో దేశంలో ప్రధాని ప్రభుత్వం సంస్థలను అమ్ముకుంటూ పోతోందన్నారు. ప్రజలు కరోనాతో అల్లాడిపోతుంటే రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ద్వారా మీ ద్వారా ఈ ప్రభుత్వాలకు విన్నవించుకోవాలని విన్నవించుకుందామందామా డిమాండ్ చేస్తామందామా లేక మొక్కుదా వందామా ఏమైనా సరే జగన్ మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అట్లాగే ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోడీ గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఈ యొక్క సమస్యకి మొత్తం కారణం మీ వైఫల్యమే అన్న సంగతి మీరు ముందు గుర్తించారా లేదా? మీ యొక్క తెలివి తక్కువతనం వల్ల మీ యొక్క అహంకారం వల్ల భారతదేశానికి ఈ రోజు ఈ దుస్థితి వచ్చిన విషయాన్ని మీరు గమనించారా లేదా? జగన్ మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యంగా మా రాష్ట్రంలో అందరం కొట్టుకున్నాం ఆ రోజున ఎలక్షన్లు ఎందుకు కరోనా వల్ల సెకండ్ వేవ్ వస్తా ఉంది అని మీ అధికారుల చేత చిలక పలుకులు చెప్పించారు. మీరు కరోనా లేదు ఎక్కడ ఉంది అని ఆ రాష్ట్రంలో లేదా ఈ రాష్ట్రం లేదని మాట్లాడారు. ఎన్నికల తర్వాత 10 రెట్లు కేసులు పెరిగిన సంగతి వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి గారు? కరోనా కొద్దిగా ఎక్కువైతేనే మీరు మీ ప్యాలెస్ లో దాచిపెట్టుకుంటారు అంటే మీకు కోపం వస్తుందేమో. మీరు మీ రాజభవనంలో ఉంటారు, ప్రజలు రోడ్ల మీద ప్రాణాల కోసం పరిగెడతా ఉంటారు. మీరు ఆ ప్రజలకు అబద్ధాలే కాదు న్యాయస్థానాలకు కూడా అబద్ధాలు చెప్తారు. మీరు ఆక్సిజన్ కొరత లేనే లేదని మీ యొక్క లాయర్ బహుశా ఏజి చెప్తాడు లేనే లేదు అని. అనంతపురంలో మా ఊర్లో చచ్చిపోయారు ఆక్సిజన్ లేక, హిందూపురంలో చచ్చిపోయారు, రాజమండ్రి విశాఖపట్నం చెప్తా పోతే అన్ని ప్రాంతాల్లో కూడా అసలు మీ దగ్గర ఎంత ఆక్సిజన్ ఉందో చెప్పే ధైర్యమైనా మీకుందా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని మీ ప్రయారిటీస్ మాకు అర్థమైపోతా ఉన్నాయి. ఈ కరోనా సమయంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వ ఆస్తులు నమ్ముకొని పోతా ఉంటాడు, మీరేమో మీరు అనుకున్నది చేసుకొని పోతా ఉంటారు. ఈ టైంలో మీరు చేసే పని ఏందయ్యా అంటే కేబుల్ కనెక్షన్ ఇద్దామా వద్దా, సిబిఎస్ఈ పెడదామా వద్దా? పిల్లలు భయపడి చస్తా ఉంటే అంతా ప్రశాంతంగా వచ్చిన తర్వాత విద్యారంగ నిపుణులతో మాట్లాడి చేయొచ్చు. ఇంగ్లీష్ పట్ల నీకు ప్రేమ ఉండొచ్చు కాక ఇంగ్లీషు భాషగా నేర్పించి ఎవరొద్దన్నారు? నువ్వు అనుకునే ప్రజల వ్యతిరేకమైన పనులు చేయడానికి ఈ కాలను ఉపయోగించుకుంటా ఉన్నావు. 20 మంది కంటే ఎక్కువ పెళ్లికి పర్మిషన్ తీసుకోమని చెప్పావు పెద్ద మనిషి గారు. ఈ సారాయి ప్రభుత్వ వైన్ షాపుల దగ్గర ఒక్కసారి కళ్ళు పెట్టి బయటకు వచ్చురండి. ఈ మంత్రులు ఎమ్మెల్యేలు దానికో సపరేట్ జీవో ఒకటి, ఉదయాన్నే లేస్తేనే సుప్రభాతం కాదు తులసి పూజ కాదు మందు షాప్ తెచ్చుకొని మందుతో మొహం కడుక్కోండి లేక మందు ఎక్కువైతే ఇంట్లో పెండ్లాం పిల్లల్ని కొట్టండి అని చెప్పేదానికోసం తప్ప దేనికి నీ యొక్క జీవోను చెప్పాలా? బార్ల గురించి మాట్లాడలే మీరు, కూరగాయల గురించి, పాల గురించి, నీళ్ళ గురించి మాత్రం మీకు ఆంక్షలు ఉంటాయి కానీ మందు మాత్రం యథేచ్ఛగా. ఉదయం సూర్యునితో పాటుగా మీరు షాప్ ఓపెన్ చేస్తారు, 6 గంటలు అమ్ముకుంటారు, మళ్ళా మూసేస్తారు. చెప్పడానికి మీకెట్లా ఉందో కానీ చూడ్డానికి చాలా కష్టంగా ఉంది ప్రజలకు. ఈరోజున సారాయి అమ్ముకొని బతకడానికి ప్రయత్నం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. వైన్ షాపుల్లో జీతాలు కూడా ఇవ్వలేదు. ఇప్పటికో ఎంప్లాయీస్తో మాట్లాడాను, టీఏ లేవు, డిఏ లేవు, చివరికి ఇదే హాస్పిటల్లో
డైట్ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలేదు ఇంకా మీరు ఉద్యోగ చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు మీరు వ్యాక్సిన్ దాదాపు 1600 కోట్లు 2000 కోట్లు ఖర్చు పెడితే అందరికీ వ్యాక్సిన్ కొనుక్కోవచ్చు